పెట్రోల్ ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగానే రేట్లు పెరుగుతున్నాయని చెబుతున్న ప్రభుత్వాలు పన్నుల రూపంలో భారీగా దండుకుంటున్నాయి. పెట్రోల్ ధర ఇదే రకంగా పెరిగితే 150 రూపాయలకు చేరొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించని కేంద్రం ఇప్పుడు ధరలు పెంచడానికి మాత్రం అంతర్జాతీయ ధరలే కారణమని చెప్తోంది. వీటికి తోడు కేంద్రం రాష్ట్రాలు వేసే పన్నుల వల్ల పెట్రోల్ డీజిల్ వినియోగదారులపై విపరీతమైన భారం పడుతోంది. మరోవైపు పెట్రోల్ ధరల కారణంగా రవాణా ఛార్జీలు కూడా పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అసలే సంక్షోభం, ఆపై కోవిడ్ దెబ్బ. వీటితో కుదేలైన సామాన్యుడు పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో తీవ్రంగా దెబ్బతింటున్నాడు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదలనే కారణమని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొస్తున్నారు. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడిచమురుపై కేంద్ర రాష్ట్రాలు పన్నులు విధించడం వల్ల ఒక లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీ కొట్టి ముందుకు దూసుకువెళ్తున్నాయి. ఆదివారం పెట్రోల్ డీజిల్ పై వరుసగా 36 పైసలు, 26 పైసల మేర పెంచారు. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ 98.47 రూపాయలుగా ఉండగా డీజిల్ ధర 88.91 రూపాయలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ ధర 99.49 రూపాయలు, డీజిల్ ధర 93.46 రూపాయలుగా ఉండగా ముంబైలో పెట్రోల్ ధర 104.56 రూపాయలు, డీజిల్ ధర 96.42 రూపాయలుగా ఉండగా బెంగళూరులో పెట్రోల్ ధర 101.75 రూపాయలు, డీజిల్ ధర 94.25 రూపాయల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 102.32 రూపాయలకు చేరగా డీజిల్ ధర 96.90 రూపాయలుగా ఉంది. 55 రోజుల్లో పెట్రోల్ పై లీటర్ కు 8.07 పెరగగా డీజిల్ పై 8.38గా పెంచాయి చమురు కంపెనీలు. మే 4 నుంచి నేటి వరకు దాదాపు 31 సార్లు ఇంధన ధరలు పెరిగాయి.